తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాటం చేసి 5 సార్లు నేరెల్ల సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా స్వల్ప తేడాతో ఓటమి పాలై ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి 64వ జన్మదిన వేడుకలు రాజీవ్ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ నేతలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేకే మహేందర్ రెడ్డి రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ఉన్నత పదవులు పొందాలని కాంగ్రెస్ నేతలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గ ముద్దుబీట, నామపురం కన్నబీట మన ప్రియతమ నేత శ్రీ కేకే మహేందర్ రెడ్డి గారి 64వ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. మరి అలాంటి అలుపెరగని పోరాట యోధుడు కేకే మహేందర్ రెడ్డి గారు వారు ఈ జన్మదినం సందర్భంగా ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ముందుకు సాగాలని కోరుకుంటూ, మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా సిరిసిల్ల నియోజకవర్గానికి ఖచ్చితంగా మళ్ళీ కేకే మహేందర్ రెడ్డి అన్నను ప్రజలందరూ కూడా గెలిపించి మంత్రిగా చూస్తామని చెప్పి మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ముస్తాబాద్ మండలంలో కేకే మహేందరన్న గారి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, కాంగ్రెస్ కుటుంబ సభ్యుల అందరి మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే మన కేకే మహేందరన్న గారు మన సిరిసిల్ల నియోజకవర్గాన్ని కూడా ఒక అందరి కుటుంబ సభ్యుల్లాగా ప్రేమతో చూస్తున్నటువంటి గొప్ప మనసున్న వ్యక్తి. ఆయనను ఎవరు మోసం చేసి ఎంత గొప్పగా ఎదిగితే కూడా వాళ్ళని ఇవ్వాలా, ప్రజలందరూ కూడా పతనం చేసినటువంటి కార్యక్రమాలు మన ప్రజలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరినైతే మనం మోసం చేయాలనుకుంటామో మనల్ని ప్రజలు కూడా పతనం చేస్తారనేది ఇవాళ చూడవలసిన బాధ్యత మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మహేందరన్న గారు ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గానికి అందరికి కూడా సేవ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ పుట్టినరోజు సందర్భంగా ఆ భగవంతుడు ఆయనకు రాష్ట్రానికి కూడా సేవ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పేసి